టెక్నికల్ సీట్లకు మల్లోపారి కోతవడ్డది దేశంలో ఉన్న ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ ఇలా చాలా కాలేజీలల సర్వు మంచిగా చెప్తలేరని ఏఐసీటీఈ సీట్లు తగ్గించింది మన రాష్ట్రంలో ఏకంగా 14000 ఇంజనీరింగ్ సీట్లకు కోతవెట్టింది తొందరనే ఇంకొన్ని సీట్లు తీసేస్తందుకు జెఎన్టీయు సిద్ధంగా ఉన్నది సదువు మంచిగా చెప్పని వృత్తి విద్య కాలేజీల మీద ఆల్ ఇండియా సాంకేతిక విద్యా మండలి మల్లోతాప చర్యలకు సిద్ధమైంది మన రాష్ట్రంలోనే గాక చాలా రాష్ట్రాలల్లో కుప్పలు తెప్పలుగున్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఎక్కడ ప్రమాణాలు పాటిస్తలేరని చెప్పింది ఏఐసీటీఈ దీంతో మన ఒక్క రాష్ట్రంలోనే 14000 సీట్ల కోత పెట్టింది ప్రస్తుతం ఉన్న 242 ఇంజనీరింగ్ కాలేజీలలో 2017-18 సంవత్సరానికి 124239 సీట్లకి అనుమతిస్తున్నట్లు తెలిపింది ఇవే కాక ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ లా ఫార్మసీ లాంటి సీట్లలో కూడా కోతపడే అవకాశం ఉంది దీనంతటికి ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు ఆఫీసర్లు భారతదేశంలో ఇంజనీరింగ్ సీట్లు ఉండాల్సిన వాటికన్నా చాలా ఎక్కువగా ఉన్నది ఏ సిటీ కూడా చాలా సందర్భంలో దేశ స్థాయిలోనే ఇంజనీరింగ్ సీట్లు కొంత తగ్గించాలని అదే క్రమంలో ఇక్కడ మన దగ్గర కూడా దాదాపుగా 14000 సీట్లు తగ్గడం జరిగిందని వాళ్ళు నిర్ణయించడం జరిగింది గత 3 సంవత్సరాల నుంచి కూడా జెఎన్టీయు నిరంతరంగా తనిఖీలు చేస్తూ ప్రమాణాలు పాటించిన చాలా కాలేజీలలో కూడా సీట్లు తగ్గియడం లేకపోతే అప్లికేషన్ ఇవ్వకపోవడం అడ్మిషన్స్ కానివ్వకపోవడం జరుగుతుంది కాబట్టి ఇక ఏఐసిటి సూచించినట్టు 124000 సీట్లలో 85 నుంచి 90000 సీట్లనే రాష్ట్రం భర్తీ చేయొచ్చంటున్నారు ఆఫీసర్లు కన్వీనర్ కోటాల 65000 వరకు మిగిలినవి మేనేజ్మెంట్ కింద భర్తీ చేస్తారని చెప్తున్నారు ఏఐసిటి నామ్స్ ప్రకారం కాలేజీలలో వసతులు లేకపోవడంతో ప్రతి ఏటా సీట్లలో కోత పడుతుంది ప్రస్తుతం జెఎన్టీయులు తనిఖీలు చేసి ఇంకా కోత పెట్టొచ్చని అంటున్నారు ఇప్పుడు ఇవాళ మామూలు పరిస్థితి చూస్తే కొన్ని కాలేజీలకు మాత్రమే డిమాండ్ ఉండడం తర్వాత కొన్ని కోర్సులకు మాత్రమే దానిలో కూడా అన్ని కోర్సులు కాకుండా ఇటువంటి కొన్ని కోర్సులకు మాత్రమే అధికంగా డిమాండ్ ఉండడం కన్వీనర్ కోటా కూడా ఇప్పటివరకు గత 3 ఏళ్ల నుంచి పరిశీలిస్తే మేము 60-65000 మధ్యన సీట్లు ఉండడం జరుగుతున్నది ఈ సీట్ల యొక్క సంఖ్య విద్యార్థుల అవసరాల కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకా కరెక్షన్ కావాల్సిన అవసరం ఉన్నది ఇంకా కొన్ని కాలేజీలు సీట్ల సంఖ్య తగ్గాల్సిన అవసరం ఉన్నది కాబట్టి బహుశా గత రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంకా కొన్ని వేల సీట్లు తగ్గే అవకాశం కూడా ఉంది మంచిగా చదువు చెప్పే వృత్తి విద్య కాలేజీలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి 2014లో 351 కాలేజీలుంటే ఇప్పుడు 242 మాత్రమే మిగిలినాయి వచ్చే ఏడాదికి వీటిలో ఇంకొన్ని తగ్గడం ఖాయమంటున్నారు ఉన్నత విద్యాశాఖ ఆఫీసర్లు